ఈ రోజేంటి మెహందీ చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ మలయాళం కన్నడ తమిళం మిక్స్ మూడు మిక్స్ అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి బాలమెరుపులాగా బాల్య ముసలి డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్ చేస్తే టాప్ లేచిపోవాలి కదా ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్ యా Hi everyone, welcome back to our channel Kirti Chai Danush. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నారా? నా మేనకోడలు ఫంక్షన్ సిరీస్ వీడియోస్ అన్నీ మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియో హల్దీ రిలీజ్ అయింది కదా, మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారు. నేనైతే హల్దీ ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేశాను. సో ఈరోజు ఏంటి మెహందీ. సో మెహందీ ఫంక్షన్కి రెడీ అయిపోతున్నాను. నాకు చాలా ఇష్టం మెహందీ అంటే. ఎవరికైనా ఇష్టం చేతి మొత్తం ఇలా మెహందీ వేసుకోవాలి, గ్రీన్ గ్రీన్గా బాగుంటుందని. సో ఈరోజు కూడా మేమంతా గ్రీన్ థీమ్ లాగా ప్రిపేర్ అయ్యాము. సో ఎవరెవరు బాగా రెడీ అవుతాం, ఎవరెవరి డ్రెస్ ఎలా ఉంటుంది అది కూడా మీకు నేను చెప్తాను. దానికి ముందు రెడీ అయిపోదాం. ఏంటంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో పదండి, మనం రెడీ అయిపోదాం. సో మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్ యూస్ చేసే డర్మా వైవ్ హైడ్రో క్లెన్సర్ ఫేస్ వాష్. ఇందులో పిహెచ్ బ్యాలెన్స్ ఉంది అండ్ మన స్కిన్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ని అలాగే ఉంచి స్కిన్ని బ్రైట్ అండ్ షైన్గా కూడా ఉంచుతుంది. అంతేకాదండి, ఇందులో న్యాచురల్ కొలాడైల్ ఓట్ మిల్క్ కూడా ఉంది. ఇంకేంటి, ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఏజ్ కూడా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో వాళ్ళతో పాటు రెగ్యులర్గా దీన్నే యూజ్ చేస్తున్నాను. సో మనం ఫేస్ వాష్ చేసేద్దాం ఇప్పుడు. అండ్ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నాది కూడా సెన్సిటివ్ స్కిన్. అలా అనేసి ఓన్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కాదు, ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఫేస్ వాష్ అయిపోయింది. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. మీ అందరికీ తెలుసు ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది. మన స్కిన్కి వైటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం. సో మా స్కిన్ని సాఫ్ట్గా కూడా ఉంచుతుంది అండ్ బ్రైట్గా కూడా ఉంచుతుంది. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నో ఏజ్ లిమిట్స్. అండ్ ఇది నేను ఎప్పుడు మేకప్ 10 మినిట్స్ ముందు రాసుకుంటాను. ఎందుకంటే 10 మినిట్స్ అయ్యాక మేకప్ ఎక్కడ ప్యాచ్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. మిర్రర్ ఉంది మీకు చెప్తున్నానని అలవాటు అయిపోయింది కదా రెగ్యులర్గా రాసుకోవడం ఫేస్కి. సో వైటమిన్ ఈ అనేది చాలా స్కిన్కి ఇంపార్టెంట్. సో అందుకే నాకు ఇది చాలా చాలా ఇష్టం. దాంతోపాటు ఇంకొక యూజ్ ఏంటంటే మేకప్ కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తాను దీంతోపాటు నేను ఇది. ఓకే, ఒక 10 మినిట్స్ అయిపోయాక మేకప్ చేసుకుందాం. 10 మినిట్స్ లేటర్ 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు టైం అయిపోతుంది, అందరూ రెడీ అయిపోతున్నారు, డిజైన్ డిజైన్ మెహందీ వేసుకుంటున్నారు. ఎవరు ఏ డిజైన్స్ వేసుకుంటున్నారు మెహందీ అనేది మీ అందరితో నేను చూపిస్తాను. అక్క కూడా మెహందీ స్టార్ట్ అయిపోయింది, జ్యోతి వేసుకుంటుంది, మమ్మీ, అత్తయ్య, చంద్రికక్క అండ్ మెయిన్ నా మేనగూడులు నవ్య. డిజైన్స్ ఎలా ఉంటుంది అన్నీ మీతో చూపిస్తాను. ఋద్వేద్ కూడా చూస్తున్నాడు, అల్లర్ చేస్తున్నాడు. ఈరోజు మెహందీ అంటే సంగీత్. సో మిస్ చేయకండి. ఎవరెవరు ఎలా పాట పాడుతున్నారు, డాన్స్ ఆడుతున్నారు, అల్లరి ఏముంటుంది అన్నీ దీంట్లో ఉంటుంది, మిస్ అవ్వకండి. సో నేను మీతో మాట్లాడుతూ అలా మేకప్ స్టార్ట్ చేసేస్తాను, ఎక్కువ మీకు బోర్ కొట్టించును. సో లాస్ట్ టైం అని మిస్ అయ్యారు అండ్ ఈసారి కూడా ఆయన షూటింగ్కి వెళ్ళారు. ఆయన మళ్ళీ మిస్ అవుతున్నాను నేను, కానీ ఆయన మళ్ళీ చెప్పారు సేమ్ వచ్చేస్తాను అని. సో ఆయన లాస్ట్లో జాయిన్ అవుతారు ఫంక్షన్లో.
నేను అందరికీ తెలుసు ఎందుకు ఇలా కుట్టి మిర్రర్తో రెడీ అవుతున్నానంటే ఇది ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ అందుకే నాకు చిన్న మిర్రరే చాలు అండ్ ఈజీగా కూడా ఉంటుంది వెయిట్ ఉండదు సో నెక్స్ట్ కాజల్ ఫంక్షన్ అన్ని ఎక్కువ ఏం రెడీ అవ్వట్లేదు కుట్టి లిప్స్టిక్ సో అన్నీ బాగున్నాయి కదా క్యారీ చేయడానికి కూడా ఈజీగా చాలా బాగుంటుంది అందుకే ఇది అది నా మేకప్ సెట్ అన్నీ ఈజీగా నేను నాతో పాటు క్యారీ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సో అందరూ అంటున్నారు అక్క మీకు ఫ్రీ హెయిరే బాగుందని మీకోసం మెహందీ ఫంక్షన్లో ఫ్రీ హెయిర్ వదిలేస్తున్నాను ఏం రెడీ అవ్వట్లేదు సింపుల్గా రెడీ అయిపోతున్నాను సో ఇక్కడ కూడా మీరందరూ మెహందీ డిజైన్ ఎవరిది బాగుంది ఎవరు బాగా కనిపించారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి సో మేకప్ అయిపోయింది ఇంకా డ్రెస్ చేంజ్ చేయాలి ఆల్రెడీ అక్కడంతా ఊ ఆ అని గోల చేస్తున్నారు అల్లరి స్టార్ట్ అయిపోయింది నేను కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి నేను ఎలా రెడీ అయ్యి వస్తున్నాను అనేది మీరే చూడండి కమ్ నవ్య ఆ పిల్లో తీసి కమ్ ఇది నవ్య పిల్ల డెకరేషన్లో నవ్య క్యూట్ గర్ల్ రెడీ అయిపోయింది అందం కనిపిస్తుంది నచ్చిందా బాగుందా కలర్ఫుల్గా ఉంది కదా చిన్నపిల్ల కదా సో కలర్ఫుల్గా ఉంటుందని ఇలా ఐడియా మనం సెలెక్ట్ చేసాము ఇంకా మెహందీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా దీంట్లోనే మన అల్లరిలు సాంగ్ డాన్స్ అన్నీ ఉంటుంది మిస్ చేయకుండా చూడండి సో నవ్య కూడా గ్రీన్ థీమ్లో రెడీ అయిపోయింది ఇది నవ్య డ్రెస్ మెహందీ ఫంక్షన్కి చూపిని డ్రెస్ ఎస్ టర్న్ టర్న్ ఏ బాగుంది కదా యా నవ్య ఫ్లవర్ బాగా నచ్చింది డిజైన్ సో ఇది కూడా అంతే ముందుగా వేరే ప్లాన్ అనుకున్నారు యాక్చువల్లీ అక్క కెనడా నుంచి డ్రెస్ అవ్వక వన్ డేలోనే వెళ్ళి ఇది షాపింగ్ చేస్తాం కదా అక్క సో అక్క కూడా ఫుల్ గ్రీన్ అనుకున్నాము అత్తయ్య కూడా గ్రీన్ శారీలో ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని అత్తయ్య అక్కడ వెళ్ళిపోతున్నారు కనీ అయితే ఆల్రెడీ మెహందీ స్టార్ట్ చేసేసుకుంది ఇంకా నవ్యాన్ని ఇప్పుడు కూర్చోపెట్టి స్టార్ట్ చేద్దాం రెడీ సో నా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సో సిద్ధ ఈవెంట్స్ వాళ్ళండి ఒక ఇది కూడా ఒక ఫోన్ కాల్లో వచ్చి ఇంత బాగా అరేంజ్ చేసి డెకరేషన్ చేశారు ఓన్లీ డెకరేషనే కాదు వాళ్ళ ఫంక్షన్కి కావాల్సిన ఏ టు జెడ్ లైక్ ఫుడ్ కానీ పార్టీస్ కానీ కిట్టి పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలా మెహందీ ఫంక్షన్ కానీ మీకు ఎలాంటి ఇలా అంటే చాలు అలా వచ్చి వాళ్ళు చేసేస్తారు చాలా బాగుంటుంది నాకైతే డెకరేషన్ చాలా బాగుంది వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సిద్ధ ఈవెంట్స్ వీళ్ళ కాంటాక్ట్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది నంబర్ని నోట్ చేసుకోండి కాల్ చేయండి మీరు కూడా ఇంత మంచి డెకరేషన్ని చేయించుకోండి మిస్ చేసుకోకండి సో ఇంకా మెహందీ స్టార్ట్ చేసేద్దాము స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ మనం ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేయాలి అంటే బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తాం కదా అలా ఇప్పుడు నవ్యకి బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఇంకో విషయం కూడా మీరు గమనించాలి ఏంటంటే కూతురు అమ్మ అమ్మమ్మ ఆ త్రీ జనరేషన్స్ ఉన్నారు ఇక్కడ స్టార్ట్ చేయండి ఆంటీ నేను తనకి పెద్ద తని సో బొట్టని పెట్టేశారు నవ్యకి ఇంకా మెహందీ స్టార్ట్ అవుతుంది రెడీ నవ్య యెస్ రెడీ ఎంతవరకు కావాలి నవ్య నీకు మెహందీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ కాల్ నీ వరకు అలా కావాలా లేదా ఇంత చిన్నగా కావాలా టిల్ హియర్ అక్కడ ఇష్టమా చాలా మెహందీ అంటే ఫ్రంట్ టు బ్యాక్ అంతా వేసుకోవాలని ఇష్టమా నీకు
లెగ్ వద్దా? లెగ్ ఓన్లీ లెగ్ పీస్ వరకే వద్దా? ఓన్లీ హ్యాండ్స్ ఏనా? వై, ఎందుకు లెగ్ వద్దు అనుకుంటున్నా? యాంకిల్ వరకు వేసుకుందామా పోనీ? ఓన్లీ యాంకిల్. యా, సో వాళ్ళందరికి హై చెప్పేసి, నీకు అందరూ హై చెప్తూ ఉంటారు. నా మేనా కొడలు ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. క్యూట్గా రెడీ చేశాము. సో నేను ఎలా ఉన్నాను, మా అక్క ఎలా ఉన్నారు, చంద్రికక్క ఎలా ఉన్నారు, మా మమ్మీ ఎలా ఉన్నారు, కనిహ ఎలా ఉంది, జ్యోతి ఎలా ఉంది, మా అత్తయ్య ఎలా ఉన్నారు, అందరూ గ్రీన్ థీమ్లో ఉన్నాము. సో ఎవరు బాగున్నాం, క్యూట్గా ఉన్నాం అనేది చెప్పండి. మా ఆయన షూట్లో ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్ ఆల్దీ ఫంక్షన్ డే కూడా షూటింగ్ ఉంది, మెహందీ రోజు కూడా ఆయనకు షూటింగ్ ఉంది. సో బావా గారు అండ్ మా ఆయన గారు ఇద్దరు మెయిన్ ఫంక్షన్ లో మీకు నేను చూపిస్తాను కాంబినేషన్ లో. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఫంక్షన్ లో చాలా అల్లరి ఉంటుంది అని. ఇప్పుడు మెయిన్, ఇప్పుడు ఒక మంచి పాట వస్తుంది. ఎవరు పాడుతున్నారా అంటే చంద్రికక్క నవ్య కోసం పాట పాడతారు. ఓకే, నేను ఆలోచించి పాడతాను. మీరు అందరూ మిస్ అవుతున్నారు కదా, ఎక్కడ ఎక్కడ అని. ఇదిగోండి ఆయన మాట్లాడుతున్నారు. ఆయని హల్దీ ఫంక్షన్ కూడా మిస్ అయ్యాను నేను, అండ్ ఇప్పుడు మెహందీ ఫంక్షన్ కొంచెం మెల్లిగా లేట్ గా జాయిన్ అవుతాను, మోస్ట్లీ షూట్ లో ఉన్నాను. సో బట్ చాలా అందంగా ఉన్నారు మీ అందరూ, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఏంటక్క నువ్వు పాడుతున్నావా, జాగ్రత్తగా పాడు, మా ఆడియన్స్ ని మరి అని. మిస్ యూ ఆల్ అంట. సో ఆయన కూడా జాయిన్ అవుతారంట. సో నేనైతే వెయిటింగ్, ఆయన ఎప్పుడొచ్చి జాయిన్ అవుతారు అనేసి. సో నవ్యకి మెహందీ స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా. మదర్ కూడా పక్కనే కూర్చున్నారు. అక్కడ మెహందీ వేస్తుంటే ఇక్కడ అక్క సాంగ్ పాడతారంట. నవ్యకి బోర్ కొట్టకుండా ఉండాలి అనేసి మనం మ్యూజిక్ పెట్టకుండా అక్క సాంగ్తోనే మొత్తం మనం అల్లరి చేయాలనుకుంటున్నాము. నవ్య తాతయ్య గారు ఎక్కడ అంటున్నారా, అదిగో గ్రీన్ థీమ్ తో కూర్చున్నారు. తాతయ్య గారు వచ్చారు. మావయ్య నవ్య మెహంది స్టార్ట్ అయింది. చాలా సంతోషం రా, ఏం చెప్పాలి అర్థం. మా మనవ గారు, తాత, అమ్మమ్మ దగ్గర చేయాలని వాళ్ళంత దూరం నుంచి ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా కనబడుతుంది. హెయిర్ స్టైల్ ఫోటో తీసి వాళ్ళ నాన్నకి పంపించారు. అసలు యాక్చువల్లీ కెనడా నుంచి వచ్చారు అక్క, ఇక్కడ సెలబ్రేషన్ చెయ్యాలి అమ్మతో, డాడీ నాన్నతో, రిలేటివ్స్ మధ్యలో మనందరి ముందు ఇండియాలో అందరితో కలిసి చేయాలి అని అక్కడి నుంచి వచ్చి చేసుకుంటున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాకైతే ఇక్కడ సెలబ్రేషన్ ఎంత జరుగుతూ ఉందంటే ఇంకా ఇంకా వీడియోస్ మీ ముందు వస్తూ ఉంటుంది. ఇలానే కొనసాగుతూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉండండి. ఇప్పుడు అక్క పాట పాడతారు. మావయ్య అక్క పాట పాడుతున్నారు. ఓకే ఓకే, వాళ్ళు అంతలా పాట పాడుతున్నారు అని చెప్పేశారు కానీ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ బోర్ హియర్. జస్ట్ తను అడిగింది కాబట్టి జస్ట్ 1-2 lines నేను పాడతాను. సో నవ్యకి చాలా ఏడ్చినప్పుడు చిన్నప్పుడు నేను జస్ట్ 2 lines ఈ పాట, మంచి పాట, మనందరికీ ఇష్టమైన పాట పాడేసరికి అందరు పిల్లలు కూడా ఏడిస్తే స్టాప్ చేసే పాట నేను ఇప్పుడు పాడతాను. సో తను చాలా బాగా ఏడుస్తున్నప్పుడు నేను ఇట్లా పాడేదాన్ని. చిన్నరి బున్నరి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, మా అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. చిన్నరి బున్నరి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, ఇట్లా ఇట్లా అనేసరికి ఆ వాయిస్ డిఫరెన్స్లో అది ఇట్లా చూసి ఆపేసేది ఇంకా అలా. సో ఇట్లా కంటిన్యూ చేసి డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పెట్టి ఏడు ఆపేదాన్ని. ఇప్పుడు మావయ్య గారు కూడా పాడుతున్నారు నవ్య కోసం అండ్ చంద్రికక్క కోసం. మావయ్య గారు పాడండి. నేను పాడతాను. నేను చిన్నప్పుడు నా చంద్రిని ఇలా జోజ పాడారు. చంద్రిక ఇలలియును చంద్రకాంతం, నించిరి ఇలలియున్న జీవరాగం, తారగము పుంజిరియో నించుండి విడరున్న జీవరాగం. అర్థం? సూపర్. చంద్రికయిల్ అలియును
చంద్రకాంతం అంటే చంద్రిక మీన్స్ మూన్ మూన్ చంద్రకాంతం నీ నవ్వులో అలిగింది నా జీవరాగం మలయాళం కన్నడ తమిళ మూడు మిక్స్. అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి బాలమెరుపులాగా బాల్య ముసలి కంటి పాపల్లారా మా ఇంటి దివెల్లారా సుప్రభాతం సుప్రభాతం లలలా కల్లాకపటము తెలియని మీరు మంచితనం పెంచండి నలుగురిలో తల ఎత్తుకు తిరగండి రేపు భారత పౌరులు మీరేనండి విరజాజి పూల్లారా చెలలే నిరవల్లారా మా కంటి పాపల్లారా మా ఇంటి దివెల్లారా సుప్రభాతం సుప్రభాతం. యాక్చువల్లీ పాట గొంతు బాగాలేదురా, బాగా పాడారు, ఇంకా బాగా వస్తుంది సన్నగా కానీ బాగా పాడారు, చాలా బాగా పాడతారు అంటే అయ్యయ్యో. మమ్మీది మెహందీ ఫుల్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ తో పాటు అది మెహందీ కూడా ఊడిపోయింది, రాలిపోయింది ఆల్రెడీ, అన్ని డ్రై అయిపోయి జ్యోతి కూడా అయిపోయింది. తనకి కమెంట్స్ లో చెప్పాలంట మీరు ఎలా ఉంది అని. జ్యోతి నీకు విషయం తెలుసా, నా వీడియోలో అందరూ చెప్పారు జ్యోతి చాలా క్యూట్ గా తెలుగు మాట్లాడింది అని, అందరికి నీ తెలుగు నచ్చిందట, థ్యాంక్స్ చెప్పు. సో కీర్తి వ్యూవర్స్ అండ్ నా వ్యూవర్స్ ఆల్మోస్ట్ సేమే ఉన్నారు కాబట్టి కీర్తి వీడియోలో జ్యోతి థ్యాంక్స్ చెప్తుంది, నా వీడియోలో మీరు అందరూ జ్యోతి క్యూట్ గా తెలుగు మాట్లాడింది అని చెప్పారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పింది. అండ్ అక్క మెహందీ వేయించుకోలేదు ఎందుకంటే అక్కకి షూటింగ్ ఉంది, కంటిన్యూటీ ప్రాబ్లం వస్తుందని అక్క మెహందీ వేయించుకోవట్లేదు. వేసుకోవట్లేదు, యాక్చువల్లీ వద్దనుకున్నాను, సర్లే మెహందీ ఫంక్షన్ అటెండ్ చేసి వేసుకోకపోతే బాగోదు, నాకే ఒకలా ఫీల్ అవుతూ ఉంటుందని ఏదో ఒక చిన్నది వేయించుకుంటాను అంతే. కీర్తి అయితే సాక్రిఫైస్ చేసింది రుద్వేద్ కోసం, రుద్వేద్ ఎత్తుకోవాలి అని అంతే. ఎత్తుకోండి, జ్యూస్ పట్టుకొని ఆడుతున్నాడు, మమ్మీ మెహందీ వేయించుకోవట్లేదు అనేసి హ్యాపీ వాడు. సో ఏంటి ఇంత డిస్టర్బెన్స్ అనుకుంటున్నారా, ఒక్కసారి ఇలా ఒక రౌండ్ వేసుకోండి మీకే తెలుస్తుంది, మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఉంది, బయట ఉన్న మొక్కలని లోపలే ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలందరూ పెద్ద పిల్లలు అయిపోయారు, పెద్ద వాళ్ళందరినీ చిన్న పిల్లలాగా చేసి వాళ్ళతో పాటు ఇప్పుడు మీ అందరికి నేను ఒక డాన్స్ చేసి చూపిస్తాను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కదరా మనం వేసే స్టెప్స్ కు వాళ్ళు విజిల్ చేస్తే టాప్ లేచిపోవాలి కదా ఆల్్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్ యా చూసారుగా మా హడావిడి మా ఆటలు పాటలు డాన్సులు మధ్యలో సో ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ ఫంక్షన్ పూర్తి అవ్వలేదు, ఇంకా జరుగుతుంది, చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ సిరీస్ ఇంకా చాలా ఉంది. మీరు హల్దీ ఫంక్షన్ చూసుంటారు, ఇప్పుడు మెహందీ, ఇంకా ఫంక్షన్కి ఎలా రెడీ అవుతాము, ఏమేమి వేసుకుంటాము అవన్నీ కూడా మీకు ఉంది. ఇంకా ఆ తర్వాత మెయిన్ బ్లాక్ కూడా ఉంది ఫంక్షన్ది, అది కూడా చూడండి, ఏది మిస్ అవ్వదు. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడాలి అంటే ఏం చేయాలి? కీర్తి జైదానుష్ ఛానల్ని మిస్ సబ్స్క్రైబ్ చేయాలి, చూడాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. Love you all. Bye-bye. Bye.